హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్ ఒంటికి చెలువ చేసి నీరసాన్ని పోగొట్టి మంచి బలాన్ని ఇచ్చే ఈ రాగి జావని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఇందులోకి ఒక గ్లాస్ ఇన్నర వరకు వాటర్ని వేసుకోండి ఇక్కడ నేను ఇద్దరికి సరిపడా రెండు గ్లాసులు వచ్చేలా రాగి జావని చేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి ఈ నీళ్లు మరిగేలోపు ఒక చిన్న గిన్నె తీసుకుని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండిని వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఎక్కడ ఉండలేకుండా ఈ పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి రాగి పిండిని డైరెక్ట్ వాటర్లో వేసేస్తే ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా ముందు వాటర్లో కలుపుకుని తర్వాత వేసుకుంటే మనకి రాగి జావ అనేది చాలా బాగా వస్తుంది నీళ్లు ఇలా బాగా మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రాగి మిక్స్ని ఇందులో వేసేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుని లగ్గరిటితో ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి ఈ రాగి జావ మరీ చిక్కగా అయిపోయినా బాగోదు అలానే మరీ పల్చగా ఉన్నా బాగోదండి ఐదు నిమిషాల పాటు ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారిని ఇవ్వండి ఇలా చల్లారిన రాగిజావులో పెరిగిన అలాగే వేసేయకుండా ఒకసారి బాగా విస్క్ చేసుకుని ఇలా బటర్ మిల్క్లా చేసుకున్న తర్వాత ఇందులో చిన్న గ్లాసులు మజ్జిగని వేసుకుని బాగా కలుపుకుని ఇప్పుడు సర్వ్ చేసుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన జావ అయితే మనకి రెడీ అయిపోయింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్